గత వారం నుంచి ఈ యొక్క మెడికల్ కాలేజ్ సంబంధించిన టెండర్ విషయంలో, అవకతవకల విషయంలో పత్రికలో చూశాము. ఈ యొక్క నిజామాబాద్ జిల్లాకి మంచి పేరుంది. దాంట్లో భాగంగా గతంలో మాజీ మంత్రివర్యులు సురేష్ రెడ్డి గారు ఈ యొక్క జిల్లాకు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారు. దాన్ని గతంలో ఏ విధంగా అయితే నిర్వహించారో, ఇప్పుడు గతంలో గడిచిన 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో అవినీతి మాయంగా మారింది. అక్కడున్నటువంటి అధికారులు అనేక అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు. కానీ ఇప్పుడున్నటువంటి జిల్లా అధికారులు, జిల్లా కలెక్టర్ గారు స్పందించి ఏదైతే ఈ అవకతవకల సబ్జెక్ట్ ఉందో దానిపైన చర్చ నడుస్తుందో ఆ చర్చ ముగింపు కోసము ఆ టెండర్ల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించి ఎవరైతే అర్హులైన వారు ఉంటారో వారికి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి యందు టెండర్ డైట్ డ్యూటీ డాక్టర్ థైరాయిడ్ పేషెంట్లకు టెండర్లు జరగడం జరిగింది. గత నెలలో 21 తారీఖున ట్రాన్స్ఫర్ అయిన మన ఏడి సంతోష్ గారు అక్కడ నుండి ఖమ్మం నుండి వచ్చి ఆయన టెండర్ ఓపెన్ చేయడం ఇంతవరకు సమంజసము ఒక పత్రికలో కూడా వచ్చింది ఆయన గురించి. అయినా కానీ ఇక్కడ కేవలం ఒకే సామాజిక వర్గానికి ఇది కేటాయించాలనే నిర్లక్ష్యంతో ఇక్కడ ప్రభుత్వ అధికారులు కేవలం వారికి కేటాయించడానికి ఎత్తుగడ చేశారు. దీన్ని మీరు ఇది అడ్డుకొని మమ్మల్ని టెండర్ యందు మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు కేవలం మహిళలకు కేటాయించాలన్నారు. ఓ మహిళా డాక్టర్ గ్రూప్ వాళ్ళకు కేటాయించండి. ఇదంతా ఇంత నిర్లక్ష్యం అండి. ఇక మేము చదువుకున్న వాళ్ళం, టెన్త్ ఫెయిల్ అయినాం. మేము టెన్త్ ఫెయిల్ అయిన వాళ్ళు ఇదంతా మిక్సింగ్ వర్డ్స్ అని ఇదంతా ఏందండి. కేవలం ఇది ఒకే సామాజిక వర్గానికి గత 14 నెలల నుంచి కేటాయించిన వ్యక్తికే, వాళ్ళ వర్గానికే చెందిన వ్యక్తికి ఇవ్వడానికి 11 మంది వేస్తే అందులో 5 నిర్లక్ష్యం చేయడం, వారి అనుకూలం ఉన్న వారికి పీడిఎఫ్లు పంపి వాళ్ళ సెల్ ఫోన్లో చూపిస్తున్నారు మాకు. అక్కడ టెండర్లో ఉంటే వాళ్ళ వ్యక్తులకే అక్కడ పీడిఎఫ్ పంపడం జరిగి సెల్ ఫోన్లలో క్లియర్గా ఉంది. ఇక్కడ రాతపూర్వకంగా అంతా మిక్సింగ్ వర్డ్స్. అసలు ఇది ఏ విధంగా కేటాయించారు మార్కులు? అసలు అందరికీ 11 మందికి నిష్పక్షపాతంగా అందరికీ ఇవ్వాలి. కేవలం వాళ్ళు అనుకున్న వాళ్ళకి ఇవ్వడం, నువ్వు డిస్క్వాలిఫై అని మెసేజ్లు పెట్టడం, ఇది ఎంతవరకు సమంజసం? తమరు చూడండి దయచేసి.